రే థామస్, ఆ కన్యాశ్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నేను ఫాదర్ ని చూడాలా. ఏంది రోయ్, ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కింది మాత్రమే. తమ్మా ఎక్కువగా తాగేవా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మా తమ్మ అత్తనంటున్నాడు, క్రైస్తవ మతానికి వస్తానంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మతంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా? ఫాదర్ నాకు జ్ఞానస్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇటు రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు, ముందేమో చూద్దాం. దొరికిందా ఫాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి, కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నన్ను చెప్తాండే? ఇది సర్కారుల కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు, రేపాడు వచ్చి మన పీకలు అట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా, జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. ఇట్టు వచ్చాడంట, సత్యదాస్ మోసుంటాడు. ఏయ్ ఏ రండ్రా జమ్మంతంతే. థామస్ రా, నువ్వురా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట, ఎవరు ఆలోచించుకుంటే దాని పుత్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కలేదనుకున్న రేటి బిషప్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. కిటి చర్చిలో నలుగుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేట వాళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకుడు ఈడు సైతాన్ గాడు. పాపానికి పుట్టాడు, ఏడు పాపత్తో సత్తాడు. ఈ ఈదుకొక్కరింతకెళ్ళి సత్యలోకి రానిస్తున్నారు, ఎందుకని పెంచి పోషిస్తారు? వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరే అబ్బాయి పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వే కదండి కుట్టిదాంట్లో. ఎవరా ఎవరా ఎవరా? నేను పాతికి ఈదుకొక్కల్ని పాతేటాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చాడు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఆవేశపడకు. నీ అమ్మ నాకు ఒళ్ళు నమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటు చాలు, పెట్ట మీద పురుగులా చాలు. నువ్వు వెళ్ళు, పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటి. గడుపు నిండిందంటా నీకు, ఎందుకురా నీకు ఇంత ఆశ? Thank you.
ఎవరది? ఎవరు? ఎవరు? పద్మన్స్ కొంచెం రాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పోయి మీద నొగ్గేసి అట్టయ్యా, చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. సమే ఏడపోతున్నా సమే. ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరు ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే, చూస్తాను మీసాల దూరంలో ఉన్నాడు సమే. ఈ ప్రాంతం అంతా ఈ రాజ్యం సమే, ఇక్కడ పోలీసులు మిలిటరీ వాళ్ళు అంతా ఇళ్ళ మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో స్వామి. వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు స్వామి. మనకెందుకు ఈరోజు నెదరకుండా నేను ఎత్తుకెళ్ళి సౌత్ రోడ్ నడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా వాళ్ళని? నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. భగవన్స్ సార్ గుర్తొచ్చానా? ఫాదర్ సార్ నేను చూసుకుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారు. ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను, అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడే ఉంటా ఫాదర్. చర్చికి తెలియకుండా దాచిపెట్టడం అదుకోండి ఫాదర్ ప్లీజ్. పాపానికి చూడలేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ ఫాదర్ ఒక చిన్న రిక్వెస్ట్, అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తన ఉంటుంది. తను తోడుంటే నేను యేసుదారిలో పోతాను. ఏమ్మా
ఫాదర్ ఇంటికి వచ్చారు, ఒక్కొక్క కాఫీ కూడా దాకా ఎవరు అటగానమ్మా తాటి బెల్లం కాఫీ పర్లేదా?